శ్రీ గురుభ్యో నమ గణేషాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ నారసింహస్వామిని నమ జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఒకటో తారీఖు నుండి ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు తిరిగి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు గురువు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఏప్రిల్ ఏడవ తారీఖు నుండి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు తిరిగి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురువు రెండు రాసులలో ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు రాసులలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి గోచార రీత్యా ఫలాలు రెండు వేల ఇరవై ఒకటి శాస్త్రం ప్రకారము వారి వారి యొక్క రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి కర్కాటక రాశి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం చివరి పాదం ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశిగా చెప్పబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వారికి జనవరి నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు వరకు గురువు సప్తమ సంచారం వల్ల వారికి శుభ పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కొంచెము ఇబ్బందులు ఉన్నాయి శని వత్సరాంతము ఏడో ఇంట ఉండి చూసి వీళ్ళకి పదేళ్ళ శని స్టార్ట్ అయింది కాబట్టి కొంచెము జాగ్రత్తగా మెదలడం చెప్పదగినటువంటి సూచన రాహు పదకొండో ఇంటిటో పదకొండో ఇల్లు చూడడం వల్ల లాభాన్ని చేకూరుస్తాడు కేతువు ఐదో ఇంటితో చూసి కొంచెము బాధను కలగజేస్తాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి విష్ణుమూర్తి ఆరాధన లేదా గణపతి ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం కలుగుతుందని చెప్పేసి చెప్పదగినటువంటి సూచన ఇవి కర్కాటక రాశి యొక్క రాశి ఫలాలు